తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల సందడి మొదలైంది మంత్రులు ప్రజా ప్రతినిధులు యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వడ్లు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్ల కొనుగోళ్లను ప్రారంభించింది ప్రభుత్వం ధాన్యం సేకరణను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు కొన్ని చోట్ల మంత్రులు ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఉమ్మడి వరంగల్ జిల్లా కామారెడ్డి గూడెంలో ధాన్యం కొనుగోలను ప్రారంభించారు మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాతో వెయ్యిన్ని నూట ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో పద్నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా దీంతో తొమ్మిది వందల ముప్పై నాలుగు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశారు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత ఉంది ఉమ్మడి నల్గొండకు మూడు కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా ఎనిమిది లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు తెలంగాణలో ప్రభుత్వమే వడ్లు కొంటూ ఉండటంతో ఏపీ నుంచి కూడా ధాన్యం వస్తుంది అయితే సరిహద్దుల్లోనే ఏపీ నుంచి వస్తున్న వడ్ల లారీలను ఆపేశారు ఇక్కడ క్వింటాల్ కు వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం దీంతో ఏపీలో ధర తక్కువగా ఉన్నా ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి వ్యాపారులు వడ్లు కొనుగోలు చేసి తెలంగాణకు తీసుకొస్తున్నారు సూర్యాపేట నగరేకలకు వస్తున్న లారీలను జగ్గయ్యపేట నుంచి కోదాడ మీదుగా వస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు అడ్డుకుని వెనక్కి పంపారు తెలంగాణ బోర్డర్లో ప్రతి వాహనంలో లోడ్ను ప్రత్యేక పోలీస్ రెవెన్యూ టీంలు తనిఖీ చేస్తున్నారు ఏపీ నుంచి తెలంగాణకు ధాన్యం అనుమతి లేదు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు అక్రమంగా ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు ఏపీ తెలంగాణ కనెక్ట్ అయ్యే ప్రతి చోట పోస్టులు ఏర్పాటు చేశారు ఇటు కర్ణాటక సరిహద్దుల్లోనూ ఇలాంటి ఏర్పాట్లు చేశారు కనీస మద్దతు ధరతో వడ్లను కొనాలి అని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు శ్రీకర్ రైస్ మిల్ ముందు రైతులు ఆందోళన చేశారు రైస్ మిల్లర్లు కుమ్మక్కై తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దని సీఎం కేసీఆర్ ముందే చెప్పారు మొత్తం ప్రభుత్వమే కొంటుందని చెప్పారు అయినా అమాయకంగా రైస్ మిల్లర్ల దగ్గరకు వెళ్తున్నారు రైతులు